ఓం శాంతి తెలుగు సారము తొమ్మిది రెండు రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు దుఃఖితలో అందరినీ సుఖమయంగా చేయటము ఇది ఒక తండ్రి కర్తవ్యము మాత్రమే వారే సరువుల సద్గతి దాత ప్రశ్న తండ్రి తమ పిల్లలకు ఎక్కే కలలోకి వెళ్ళేటువంటి ఏ యుక్తిని వినిపిస్తారు జవాబు బాబా అంటారు మధురమైన పిల్లలు నేను ఏదైతే వినిపిస్తానో మీరు అదే వినండి మిగిలినదంతా ఏదైతే విన్నారో అది మరచిపోండి ఎందుకంటే దానివలన మీరు కిందకు దిగుతూ వచ్చారు ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ సంపూర్ణ పావనంగా అయ్యేందుకు అవ్యభిచారిగా అవ్వాలి ఒక్క తండ్రి నుండే వినాలి ఒక్కరినే స్మృతి చేయాలి రెండో పాయింట్ ఈశ్వరీయ సేవాధారిగా అయ్యి భారత్ను పావనంగా తయారు చేసే సేవ చేయాలి ఒక్క తండ్రి పట్ల బుద్ధి కలిగి ఉండాలి వరదానము స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటేటటువంటి మాస్టర్ త్రికాలదర్శి భవ వివరణ ఏ పిల్లలైతే త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉంటారో వారు తమ స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని అసలు ఏమీ లేనట్లుగా దాటిస్తారు జ్ఞాన సంపన్నమైన త్రికాలదర్శి ఆత్మలు సమయానుసారంగా ప్రతి శక్తిని ప్రతి పాయింట్ని ప్రతి గుణాన్ని ఆజ్ఞానుసారంగా నడిపిస్తారు సమయం వచ్చినప్పుడు సహన శక్తిని ఆజ్ఞాపిస్తే కార్యం పూర్తయిన తరువాత సహన శక్తి రావటం అన్నట్లు జరగకూడదు ఏ సమయంలో ఏ శక్తి ఏ విధంగా కావాలో ఆ సమయంలో తన కార్యం చేయాలి అప్పుడు ఖజానాలకు యజమాని మాస్టర్ త్రికాలదర్శి అని అంటారు స్లోగన్ ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో మరియు అందరికీ సంతోషాన్ని పంచుతారు వారే సత్యమైన సేవాధారి ఓం శాంతి